वेलकम बैक इक तिरुपति अन्यमताल वृद्धि ने निरोधिंचालन्नारु बीजेपी राष्ट्र अध्यक्षुडु सोमवीराजु हिंदू धार्मिक संस्थल अभिवृद्धि की प्रभुत्वं 500 कोट्ल निधुलु इव्वालनि आयन डिमांड चेशारु इक टीटीडी आदाय वनरुगा मार्चुकोवडानिकि प्रयत्निस्तुन्नायन्नारु इक कृष्णयांटिनि पेंपोंदिंचडानिकि प्रभुत्वं प्रयत्निस्तुंदन्नारु प्रभुत्वं हास्टल्लकु निधुलु इव्वकूडदु अंटुन्न सोमवीराजुतो मा करेस्पोंडेंट तुलसी प्रसाद फेस टू फेस పార్లమెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో అనేక పార్టీలు ఇక్కడ ప్రచారం మొదలుపెట్టాయి. అయితే ఈ నేపథ్యంలో అయితే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అజెండాతో ముందుకు పోతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఆ బీజేపీ అజెండా ఏంది అనేది మనతో మాట్లాడడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రధాన అజెండా ఏందండి? తిరుపతిని భారతదేశంలోనే ఒక వెంకటేశ్వర స్వామిని వేళ ప్రపంచ దేశాల్లో ఇంత పెద్ద ఎత్తున యాత్రికులు సందర్శించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఈ నగరాన్ని ఒక ధర్మబద్ధమైనటువంటి నగరంగా ఈవేళ ప్రపంచ దేశాల్లో ఏ నగరం లేనటువంటి విధంగా తిరుపతిని అభివృద్ధి చేయాలి. ప్రజలు వెంకటేశ్వర స్వామిని ధర్మబద్ధంగా ఉంటూ అనేక కోట్ల రూపాయలు ఈవేళ హిందూ ధర్మానికి అనుగుణంగా నిధులు ఇచ్చే పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కానీ ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని రాజకీయ నాయకులు ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లాగా దీన్ని భావిస్తూ ఉద్యోగస్తులుగా టీటీడీ బోర్డు మెంబర్ని ప్రతి ప్రభుత్వం కూడా 6, 7, 8 అలా పెంచుకుంటూ ఈవేళ దగ్గర దగ్గర 30 మంది సభ్యులు వేసేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అవినీతి పనుల్ని ఈ యొక్క బోర్డులో వేయడం జరిగింది. ఆ దృష్ట్యా మేము నిజాయితీ అయినటువంటి వ్యక్తుల్ని టీటీడీ బోర్డులో మెంబర్లుగా వేస్తాం, అట్లానే ధర్మబద్ధమైనటువంటి వ్యక్తుల్ని ఈ యొక్క టీటీడీ బోర్డులో వేస్తాం. ఎంప్లాయ్మెంట్ రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చే విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్మబద్ధానికి అనుగుణంగా ఉన్న వ్యక్తులతో టీటీడీ బోర్డుని నింపి ధర్మానికి ప్రతీకగా ఈ యొక్క టీటీడీని వెంకటేశ్వర స్వామిని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర మతాలు అన్య మతాలు అభివృద్ధి చెందుతున్నాయో ఆ అన్య మతాలు అభివృద్ధి చెందకుండా టీటీడీ నిధుల్ని ధర్మానికి అత్యధికమైనటువంటి శాతం నిధుల్ని కేటాయించాలి. ఏదైతే 3600 కోట్ల బడ్జెట్ టీటీడీది, ఈ సంవత్సరం 3200 కోట్లు అయింది కరోనా మూలంగా. ఆ దృష్ట్యా 3600 కోట్ల బడ్జెట్లో హిందుత్వానికి అత్యధికమైనటువంటి నిధులు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. మేము 1000 కోట్లు హిందుత్వానికి ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో క్రిస్టియానిటీకి చర్చ్ ఫాదర్లకి శాలరీస్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజాధనం. నేను డిమాండ్ చేస్తున్నా 500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా హిందూ యొక్క ధార్మిక విధానానికి అనుగుణంగా పనిచేసేటువంటి సంస్థలకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా 500, 600 కోట్ల రూపాయలు ఎవరైతే మీరు ఫాస్టర్స్ క్రిస్టియానిటీ ఫాస్టర్కి మీరు శాలరీస్ ఇస్తున్నారో ఈ యొక్క టీటీడీలో కూడా అదేవిధంగా 1000 కోట్లని ఆ విధమైనటువంటి హిందూ ధార్మిక సంస్థలు హిందుత్వానికి అనుగుణంగా పనిచేసేవాళ్ళు వాళ్ళు కూడా హిందూ ధర్మాన్ని పెంచే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ టీటీడీని ఆర్థిక వనరుల సంస్థగా చూస్తున్నారు. హిందూ ధర్మానికి ప్రతినిధిగా వెంకటేశ్వర స్వామిని వీళ్ళకి చూడడానికి అవకాశం లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఆర్థిక పరంగా పెరిగే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఆర్థిక పరంగా చూడం టీటీడీని, ధర్మపరంగా చూస్తాం, హిందూ ధర్మం ఆధారంగా చూస్తాం. ఏదైతే ఈ యొక్క నిధుల్ని మన 5000 కోట్లు డిపాజిట్స్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వం 450 కోట్లు గరుడ వాహనానికి వారధికి ఇచ్చింది. అనేక నిధుల్ని ఇతర వాటికి మలచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెంకన్నబాబు అంటే ధర్మం కాదు, హిందుత్వం కాదనే భావంతో ఆ 2 ప్రభుత్వాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ హిందుత్వం ఆధారంగా వెంకటేశ్వర స్వామిని ఈ యొక్క నగరాన్ని అత్యద్భుతమైనటువంటి ఒక నగరంగా తీర్చిదిద్దాలి. కాశీ కంటే అత్యద్భుతంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలి. అందుకే స్మార్ట్ సిటీ ఇచ్చాం, అందుకే స్వచ్ఛ భారత్కి నిధులు ఇచ్చాం, అందుకే అమృత నిధులు ఇచ్చాం. ఇవాళ ఈ నగరం ఎలా ఉండడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. ఏదైతే తిరుమల ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ అన్నిమత్య ఉద్యోగులు కూడా కొంతమంది కొనసాగుతున్నారు, దానిపైన వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపైన ఏ విధంగా చూడొచ్చు అంటారు, మీరు ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
ప్రభుత్వానికి ఎక్కడ గాని అలానే శ్రీశైలంలో గాని అన్యమతస్థులు శ్రీశైలంలో ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు అన్యమతస్థులు శ్రీశైలంలో ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీని మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కూడా శ్రీశైలంలో చాలా మంది అన్యమతస్థులు ఉన్నారు కొంతమంది ప్రార్థనలకు వెళ్ళే పరిస్థితి ఉంది అక్కడ ఉండి కూడా ఇలాంటి వాటి మీద ప్రభుత్వం నిఘా వేసి ఉండాలి విజిలెన్స్ చాలా క్రమబద్ధంగా పని చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది చాలా వరకు కూడా క్రిస్టియన్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెడుతుంది ప్రభుత్వం చాలా వరకు హిందుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తుందని కూడా విమర్శలు వస్తున్నాయి చాలా వరకు కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తుంది దాన్ని ఏమని చూడొచ్చు నేను ఏం చెప్తున్నా క్రిస్టియన్ ఫాదర్కి ఏ విధంగా అయితే శాలరీస్ ఇస్తున్నారో హిందువులకు కూడా ఆ విధంగా హిందుత్వాన్ని పెంపొందించే వాటికి ఈ ప్రభుత్వం శాలరీస్ ఇవ్వాలని టీటీడీ ద్వారా ఇవ్వాలని ఎండోమెంట్ ద్వారా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది మీరు ప్రజల డబ్బు ఇస్తున్నారు ఈవేళ క్రిస్టియన్ ఫాదర్కి శాలరీస్ అదే మేము ధర్మానికి సంబంధించిన నిధులు అడుగుతున్నాం హిందుత్వాన్ని పెంపొందించాలి క్రిస్టియానిటీకి మీరు ఇచ్చే నిధులు కూడా క్రిస్టియానిటీకి సంబంధించిన నిధులు ప్రజలకు ఇవ్వడానికి వీల్లేదు అలానే ప్రజా ధనం ఇవ్వడానికి వీల్లేదు అదేవిధంగా హిందుత్వానికి ఎండోమెంటు అలాగే టీటీడీ నిధులు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ ఇది చెప్తుంది ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఏదైతే హిందుత్వాన్ని కాపాడే విధంగా ఏ తిరుమల నిధులన్నీ కేటాయించాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలి ఏదైతే క్రిస్టియానిటీకి పాస్టర్లకు ఇస్తున్నారో అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి వీల్లేదని కూడా సోము వీరరాజు గారు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రమణతో తులసి ప్రసాద్ రెడ్డి రాజ్ న్యూస్ తిరుపతి